నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి పారిపోతుంది. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది. సామాన్యుడు అవకాశం కోసం ఎదురు చూస్తుండిపోతాడు, ఉత్సాహవంతుడు అవకాశాన్ని కల్పించుకుంటాడు. ధీరులంటే ప్రపంచాన్ని జయించినవారు కాదు, తన మనస్సును జయించినవారే నిజమైన ధీరులు. ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినప్పుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు, ధీరులప్పుడు కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు. వైఫల్యాన్ని పరాజయంగా కాక ఆలస్యంగా లభించనున్న విజయంగా భావించేవారే విజేతలవుతారు. అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం, అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం. వివేకి ఎన్నడూ జరిగిన నష్టాన్ని తలచుకుని దిగులు పడడు, దాన్ని ఎలా భర్తీ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తాడు. నిజాయితీపరుడైన వ్యక్తి తన అంతరాత్మ అంగీకరించని పని చేయలేడు. అందరూ చేస్తున్న పని నీవు చేస్తూ ఉంటే నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇతరులు చేయలేని పని నీవు చేయగలిగితేనే చరిత్ర సృష్టించగలవు.